హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరికీ నమస్తే. నేను మీ రితికా రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రితికా రెడ్డి బ్లాగ్స్. అందరూ ఎట్లున్నారు? మస్తున్నారు కదా? నేను కూడా మస్తు మంచిగా ఉన్నా. ఈరోజుటి బ్లాగ్ వచ్చేసి గోదాదేవి కళ్యాణం అన్నమాట. మీ అందరికీ గోదాదేవి కళ్యాణం అంటే ఏంటి, ఎలా చేస్తారు, ఎలా జరుపుకున్నాం మేము, అవన్నీ నేను మీకు ఈ బ్లాగ్లో చూపిద్దామని అనుకుంటున్నాను. ఈ జనవరి 11న మేము అందరం కలిసి గోదాదేవి కళ్యాణం చేసుకున్నామన్నమాట. అసలు ఈ గోదాదేవి కళ్యాణం అంటే ఏంటి, ఎలా అలంకరిస్తారు, ఏమేం చేస్తారు ఈరోజు, అవన్నీ నేను మీకు ఈ బ్లాగ్లో చూపిస్తున్నాను. సో చూసేసేయండి, లాస్ట్ దాకా పూర్తిగా వీడియోని మొత్తం చూడండి. అయ్యవారితోనే మనం అడిగి తెలుసుకుందాము అసలు గోదాదేవి కళ్యాణం అంటే ఏంటి, ఆ కథ అంతా అయ్యవారు చెప్తారు మనకి. సో మొత్తం లాస్ట్ దాకా చూసి ఈ స్టోరీని తెలుసుకోండి. ముందుగా మనం ఇక్కడ పెరిమాళ అలంకరణ చేయాలన్నమాట. మంచి మంచి వస్త్రాలు, ఆభరణాలు, జడలతోని అలంకరించాలి. అలాగే మండపాన్ని మంచి మంచి రకాల పూలతోని చక్కగా అద్భుతంగా అలంకరించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ముత్యాల జడ వేశారు అమ్మవారికి. ఆంటీ ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారు, ఎంత బాగా అలంకరిస్తున్నారు చూడండి ఆంటీ. వావ్, ఎంత బాగున్నారు అమ్మవారు. ఇప్పుడు బంగారు జడ పెడుతున్నారు. జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుజో భుజో నమామ్యహం. కర్కటే పూర్వ పల్గొణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస వ్రతాన్ని మనం నెల రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటాం. అమ్మ గోదాదేవి ఈ యొక్క వ్రతాన్ని ఎందుకు, ఏమిటి అన్న విషయాలను 30 రోజులలో 30 పాసురాలలో 4 వేదాలను సంక్షిప్తంగా మనకు అర్థం అయ్యే విధంగా, ఆ భగవంతుణ్ణి పొందాలి అంటే ఏ విధంగా పొందాలి, ఎట్లా చేయాలి అన్న విషయాలను అమ్మ చెప్పుతూ ఉంటుంది. భగవంతుని యొక్క అనుగ్రహం మనకు కలగాలి అంటే మనము మనకిష్టం వచ్చినట్టుగా కాకుండా భగవంతునికి ఏది ఇష్టమో అట్లా ఈ యొక్క వ్రతాన్ని అమ్మ చేయాలి అన్నట్టుగా శీర్షాన మార్గశీర్షానాం అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అమ్మ ఈ మార్గలి మాసాన్ని అమ్మ నెల రోజుల పాటు తమిళనాడు సాంప్రదాయంలో ధనుర్మాసము, సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించగానే వచ్చే మాసం మనకు మార్గలి మాసం. ఈ యొక్క వ్రతాన్ని అమ్మ నెల రోజుల పాటు ఈ యొక్క వ్రత విషయాన్ని అమ్మ చెప్తూ ఉంటుంది. మనం ఏదైనా చెయ్యాలి అంటే కొన్ని నియమాలను పాటిస్తూ ఉంటాం. అమ్మ 2వ రోజున నెయ్యున్నోం బాలున్నోం నాటకాలే నీరాడి భగవంతునికి ఏది ఇష్టమో దాన్ని త్యజించి ఆ భగవంతుని అనుగ్రహం పొందాలి అన్నట్టుగా నెల రోజుల పాటు నెయ్యి కానీ పాలు కానీ ఇవి తీసుకోము అన్నట్టుగా అమ్మ వ్రతాన్ని ప్రారంభిస్తూ ఉంటుంది. మనం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అంటే మనకు ఆచార్యుని యొక్క అనుగ్రహం కావాలి. ఆచార్యుడు లేకుండా ఏ కార్యక్రమం చేసినా కూడా అది వ్యర్థం సుమా. అట్లానే అమ్మ 10 రోజుల పాటు ఒక్కొక్క రోజున ఒక్కొక్క ఆళ్వార్లను లేపుతూ మనం అంతా వైష్ణవ సాంప్రదాయంలో భగవంతుణ్ణి పొందాలి అంటే మొదలు ఆచార్యుని యొక్క అనుగ్రహం కావాలి.
ఆచార్యుడు మనకు శంఖు చక్రాలను సమాశ్రయణం అంటాము దాన్ని ఉపదేశిస్తాడు. భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఆచార్యుణ్ణి ముందు పెట్టుకొని మనం వెళితే భగవంతుని యొక్క సేవలో ఏదైనా తెలిసి తెలవక చేసేటటువంటి దోషాలు ఆచార్యుని యొక్క శ్రీ చరణాలను ప్రార్థిస్తూ ఈ యొక్క వ్రతాన్ని అమ్మ ప్రారంభించింది. అందరం కూడా దేవాలయానికి వెళ్ళగానే ఒక అలవాటు కళ్ళు మూసుకొని నమస్కారం చేస్తుంటాం. కానీ అమ్మ చెప్తూ ఉంటుంది, మనం ఉన్నట 2 నిమిషాలైనా ఆ భగవంతుని కనులారా చూడాలి సుమా. మనం అందరం కూడా చెప్తూ ఉంటాం, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అట్లానే మొదలు ఆచార్యుణ్ణి తీసుకుంది. ఆ తర్వాత అమ్మ యశోదమ్మను, అక్కడ ఉన్న నందగోపుణ్ణి, బలరాముణ్ణి అందరిని కూడా లేపిన తర్వాత అమ్మను లేపి అమ్మతో పాటు ఆ స్వామిని సేవించాలి. అమ్మ ఎందుకు అంటే, మనం ఏదైనా తెలిసి తెలవక తప్పులు చేస్తే ఇంట్లో మనం తండ్రి కోపగిస్తాడు. కానీ అమ్మ పక్క నుండి పిల్లవాడు ఏదో తెలిసి తెలవక తప్పు చేశాడు, క్షమించమని చెప్పి చెప్తూ ఉంటుంది. అట్లానే అమ్మ యొక్క దయ మన అందు ఉంటే మనం ఏదైనా చెయ్యవచ్చు అన్నట్టుగా అమ్మను ముందు లేపి అమ్మతో పాటు స్వామిని కూడా వచ్చి సింహాసనంపై వేంచేపు చేస్తుంది. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మనకు కలగాలి. ఆ యొక్క అనుగ్రహం కలిగిన తర్వాత మేము ఈ యొక్క వ్రతంలో మొదలు మనం చెప్పుకున్నాం, నెయ్యున్నోం బాలున్నోం నాటకాలే. ఏ భగవాన్, నీకు ఇష్టమైనటువంటి పదార్థాలను మేము చెదిస్తున్నాం, కానీ మనకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలిగింది. ఇంకా మాకు నీవు గోకులములో పుట్టావు, గోకులములో పెరిగావు, నీకు అక్కడ ఉన్నటువంటి గోవులు అన్నా గోపికలు అన్నా ఎంతో ఇష్టము కదా సుమా. నీకు ఇష్టమైనటువంటి పదార్థాన్ని మేము అందరం కూడా చేసి నివేదన చేస్తాం అన్నట్టుగా అమ్మ ఈ రోజున మనకు కూడారి పాసురాన్ని అమ్మ స్వామికి ఇష్టమైనటువంటి ఆ యొక్క పాలతో నెయ్యితో చక్కెరతో చేసినటువంటి ప్రసాదాన్ని స్వామికి నివేదన కావిస్తుంది. గోదాదేవిని రంగనాథుడు పరిణయమాడి ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని 4 రోజుల పాటు చేస్తాము. అయితే మనం దేవాలయానికి వెళుతూ ఉంటాం, కానీ మనం ఒక్కరము కాకుండా 4 తీసుకొని దేవాలయానికి వెళ్ళాలి అన్నట్టుగా అమ్మ ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ అమ్మ ఒక్కది కాకుండా 10 రోజుల పాటు 10 లేపుతూ ఉంటుంది. అంటే భగవంతుని యొక్క అనుగ్రహం మనం ఒక్కరము కాకుండా 4 పాటము మనం అనుకుని మనం అందరము కూడా ఆ భగవంతుని యొక్క సేవను సేవించాలి. ఆ భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలి అన్నట్టుగా అమ్మ ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని 4 పాటు చేస్తుంటే ఆ యొక్క భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా కలిగేటట్టుగా చేస్తుంది. అయితే అమ్మ ఈ యొక్క వ్రతాన్ని కాచాయని వ్రతం అని స్మార్త సాంప్రదాయంలో ఉంటే అమ్మ ధనుర్మాస వ్రతం అని చెప్పి ఈ యొక్క వ్రతాన్ని అత్యంత వైభవపేతంగా అమ్మ అనుభవించింది. ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని మనకు జగద్గురువులైనటువంటి రామానుజాచార్య స్వామివారు ఈ యొక్క వ్రతాన్ని అందుకుంచే వారిని తిరుపావై జీవ స్వామివారు అంటారు. వారు ప్రతిరోజు కూడా భిక్షాటనకు వెళ్లే సమయంలో తిరుపావై చదువుకుంటూ అందరి దగ్గరికి భిక్షాటనకు వెళ్ళేటువంటి వారు. అట్లానే అమ్మ గోదాదేవి కూడా ఈ యొక్క వ్రతాన్ని 4 కలిసి 4 పాటు అందరము కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి అన్నట్టుగా ఈ యొక్క వ్రతాన్ని అమ్మ చేస్తూ ఆ యొక్క వ్రతాన్ని గురించి అందరికీ కూడా చెప్తూ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. చూసేశారు కదా వ్యూయర్స్, గోదా కళ్యాణం నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది కళ్యాణం. మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన గంట బెల్ ఉంటుందని టంగని కొట్టండి.
మీ అందరికీ ఐ విష్ యు వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి. పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్.